యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. వీళ్ళు హాస్పిటల్ తీసుకొని చూపించడం, పిల్లలు నిమ్స్ లో ఉన్నప్పుడు అంతా మా ముగ్గురు పిల్లలే చూసుకున్నారు. అప్పుడు ఏం చెప్పారు మరి డాక్టర్లు, ఎందుకు తగ్గలేకపోయింది? అదే కిడ్నీలు ఖరాబ్ అయినాయి కదా, కిడ్నీలు ఖరాబ్ అయినాయి కదా, రెండు చేసుకోమన్నారు. అడిగినాము అక్కడిక్కడ, అడితే ఒక్కటి 30 లక్షలు అంటారు, ఒక్కటి 30 లక్షలు అంటే 2 లక్షలు, రెండింటికి 60 లక్షలు, మళ్ళీ అక్కడ ఆపరేషన్ చేయడానికి 5 లక్షలు, అట్లా కొంచెం వెనక ముందు చాలా పైసలు ఖర్చునమ్మ. అప్పుడు మా పాప డెలివరీ అయింది, ఆమెకు ఒక 3 లక్షలు దాకా ఖర్చుని, అదే హాస్పిటల్ ఉండే నిమ్స్ లో అప్పుడు ఆయనకు 6 లక్షలు ఖర్చుని, అంత ముందు ఇంకొన్ని దగ్గర ఉన్న ఆడ 2 లక్షలు ఖర్చుని, నిమ్స్ లో ఉంటే ఆడ ఒక 2 లక్షలు ఖర్చుని, అట్లా బాగా పైసలు అయినాయి మందులకు. అలాగా ఒక విషయము, అంతగా అంత పేరు సంపాదించుకొని అంత ఇది చేసుకొని కూడా ఇప్పుడు ఇంత అంటే ఎవరికి చెప్పుకోవద్దు అని అంటున్నాడు అన్న. చెప్పుకోకుండా బాధపడుతుంది, కానీ ఇలాంటి వాళ్ళు జనాలకు అవసరం కదా, అవసరం ఉన్నప్పుడు మరి బాగా చేయించుకోవాలి కదా. మా పాప కూడా చెప్పింది కానీ వద్దు వద్దు. టార్జన్ తెలుసా, టార్జన్ సినిమాలో పని తెలుసు, ఆయన కూడా చెప్పిండు అందరికి ఫోన్ చేసి పిలిపించుకోరు ఏం కదా, ఈయన వద్దే వద్దు. ఇంకెవరైనా ఫోన్ చేశారమ్మా ఈ విషయం తెలిసినాక? రాజన్ ఒక్కనే ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేయి, ఇంటర్వ్యూ చేయి, అది ఇది అని చెప్తున్నాడు. ఆయన ఒక్కైనా చెప్తున్నాడు ప్రస్తుతం, నా అతను కూడా 2-3 సార్లు మాట్లాడారు. మన షూటింగ్ చేసి వచ్చిండు ఆయన, హీరో కూడా తెలియదు ఇంకా. ఏం షూటింగ్ చేసి వచ్చారు? అది మహారాష్ట్రలో ఒకటి చేసి వచ్చిండమ్మా. ఇప్పుడు ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మేము ఇంట్లోకి వచ్చి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే అంత పెద్ద ఇంట్లో ఉన్న ఆయన ఎందుకు ఇంత చిన్న ఇంట్లో వచ్చింది? అంటే పరిస్థితి అలా వచ్చింది కదా, ఇంత పరిస్థితి తెచ్చుకొని మీరు కనీసం ఎవరికైనా స్పంద చెప్పిన ఉంటే ఇండస్ట్రీ వాళ్ళకు. అదే కదా, చెప్పొద్దనే కదా, చెప్పొద్దని ఏడు చెప్పొద్దు అంటాడు, చూద్దాం దేవుడు ఉన్నాడు. అంటే ఈ కాళ్ళకి ఏమవుతుందమ్మా అన్నకి? మొత్తము మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం సీమ్ పట్టేసి నల్లకెళ్ళి వాటరు, సీము, రక్తము ఇట్లా కారడం. 15 రోజులైతే ఆయన కోపిక లేదు, ఉల్లవడం అయితే లేదు, చాలా నరకం చూస్తుంది. చూడలేకనే ఆయన ఏమన్నానని చెప్పి సుమన్ టీవీకి, మా బిడ్డ అన్న కొంచెం మా డాడీది ఇట్లా ఉంది, బాగాలేదు పరిస్థితి అది దాన్ని బాగా బతలాడితే పాప ఆయన వీళ్ళు చూసుకొని మొన్న వచ్చింది. వచ్చిన తర్వాతనే కొంచెం ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి అలా ఫోన్ చూడడం వల్లనే ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళారు. లేకుంటే పడుకునే ఉంటాడు 24 గంటలు అనుకుంటా, అసలు అన్నం కూడా ఏం తిన ఏం లేదు, ఆలోచన ఏమవుతుందో 24 గంటలు. చాలా బాధ అంటే బాధ ఉంది, బాధ మీరు ఇంతకు ముందే చెప్పుకుని ఉంటే చెప్పలేడు, ఒక్కరికైనా తెలిసినుంటే ఇప్పటిదాకా అయ్యేది కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో వీరాభిమానులు పెద్ద పెద్ద హీరోలకే అన్నంటే చాలా ఇష్టం. చెప్తలేడు అసలు, నేను కూడా అన్న చెప్పు చెప్పు అంటే చెప్తలేడు, చాలా నరకం చూస్తుండు. నాకు నొప్పి ఉంది, ఇంకా ఆయనకి ఎంత నొప్పి ఉండొచ్చు, నాకు ఇంత నొప్పి ఉంటే ఆయనకి అంత పెద్ద దెబ్బ, ఆయనకి ఎంత నొప్పి ఉంటుందొచ్చు. ఏడవద్దు, ఇప్పటికైనా అందరు స్పందిస్తారు, గ్యారంటీగా అందరు స్పందించి సహాయం చేస్తారు. మా తరఫున కూడా మేము చేయుతా అనే ప్రోగ్రామ్ కూడా మేము చేస్తున్నాము, అలాగే మా తరఫున కూడా మేము కూడా సహాయం అందిస్తాం తప్పకుండా. మళ్ళీ యథావిధిగా అన్న మంచిగా అవుతాడు, సినిమాలు మళ్ళీ చేసుకుంటాడు, అందరు అభిమానాన్ని పొందుతాడు. అసలు తెలుసు ఎంత మంది ఉంటారో ఇంట్లో చుట్టాలు, దోస్తులు, వాళ్ళు రోజు డ్రింక్ వంట అది ఇది, అసలు చెప్పొద్దు అసలు ఇంట్లో రోజు పండగనే. అది తెలిసే ఒక్కసారిగా ఇలా అయ్యింది అన్నకంటే ఎవరు తట్టుకోలేకపోయారు చూసిన వాళ్ళని కూడా. అందుకు ఇప్పటికీ ఏం కాదమ్మా, ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తారేమన్నా చెప్పారా? ఇప్పుడా అన్న 4 గంటలకు వస్తా అన్నాడు. 4 గంటల వరకు వస్తా అన్నాడా? మీరు ఏడవద్దు, అంత మంచిగా జరుగుతుంది. ఈరోజు ఆయన ఆకుకూర తెచ్చి ఉండమన్నాడు, అంత మంచిగా జరుగుద్ది, మీకు కూడా ట్రీట్మెంట్ జరుగుద్ది ఖచ్చితంగా. మీరేం బాధపడవద్దు, మా హిట్ టీవీ తరఫున కూడా మా సహాయం మేము అందిస్తాము ఖచ్చితంగా. సంపాదించుకుంటాడు ఖచ్చితంగా, ఏడవద్దు ఏడవద్దు. మా పెద్ద బాబు కూడా కొంచెం పర్సనల్ ప్రాబ్లం, ఆయన కూడా కొంచెం హెల్త్ బాగుంటుంది, చూడడానికి బాగుంటాడు. చిన్న బాబు ఏమి మార్కెట్ పోతాడు, ఎంత వస్తుంది 500 రూపాయలు ఏం సరిపోతాయి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.